విద్యార్థులు క్రియేటివిటీతో ఆలోచించి కొత్త ఇన్నోవేషన్స్ కనుగొనాలన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. విద్యార్థులు నేర్చుకోవటాన్ని నిరంతరం అభ్యాసంగా మార్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్, కామర్స్, తెలుగు, మాస్ కమ్యూనికేషన్ కోర్సుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను గోల్డ్ మెడల్స్తో సత్కరించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 33,487 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఇందులో 96 మంది ఖైదీలు కూడా ఉన్నారు. అత్యధిక మార్కులు సాధించిన 34 మంది విద్యార్థులను గోల్డ్ మెడల్స్తో సత్కరించారు. జీవితంలో విజయం సాధించిన పెద్దల చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు న్యూ ఇన్నోవేషన్స్ కనుగొనాలన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా. విద్యాభివృద్ధి కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. లెట్ మీ రిమైండ్ యూ దట్ ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ డొమైన్స్ నాట్ ఓన్లీ ఫర్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ బట్ ఫర్ ఎవ్రీవన్ విత్ ది ఎబిలిటీ టు జనరేట్ ఐడియాస్ దట్ అన్ఫోల్డ్ త్రూ స్పిరిట్ ఆఫ్ ఇన్క్విజిటివ్నెస్, ఇన్సైట్ఫుల్ అబ్జర్వేషన్స్ అండ్ ఫ్లాషెస్ ఆఫ్ బ్రిలియన్స్. ఓపెన్ యూనివర్సిటీలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 59% మంది పేద విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు వర్సిటీ వీసీ సీతారామరావు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దటానికి స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, తర్వాత సమాజంలో ఎవరెవరికైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ నాలెడ్జ్ను, వాళ్ళ స్కిల్స్ను అభివృద్ధి చేయడానికి మనం కొత్త కోర్సును కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఓపెన్ యూనివర్సిటీలో చదివితే సహజంగా ఎలా బతకాలో నేర్చుకోవచ్చని చెప్పారు గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు. వారానికి ఒక్కరోజు జరిగే క్లాస్కు హాజరైతే తప్పకుండా పాస్ అవుతారని చెప్పారు. గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. డిగ్రీలో 3 అవార్డ్స్ బీఎస్సీలో వచ్చినాయి. బీఎస్సీలో టాపర్ ఒకటి, డిగ్రీలో టాపర్ ఒకటి, లేడీస్లో టాపర్ ఒకటి, 3 అవార్డ్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయితే సరిపోతుంది అనుకున్నా, బట్ అవార్డ్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ బీఎడ్ అన్నా లేదా పీజీ అన్నా చేయాలి. ఏ కోర్స్ అయినప్పటికీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ ఏదో సక్సెస్ వచ్చింది కదా అని మాట్లాడడం కాదు, కానీ నేను ఒక మంచి విషయం నేర్చుకున్నది ఏంటంటే మనం ఈ సొసైటీ నుంచి గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని ఏ రకంగా మన కోసం వాడుకుంటున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఈ సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం నేను కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సమయంలో ఈ మెడల్ తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో రాలేకపోయారని వర్సిటీ అధికారులు తెలిపారు.